ఇంత ఘనంగా నిర్వహించిన ప్రచారం కార్యక్రమానికి మా అన్న అధ్యక్ష వహించిన పూజల హరికృష్ణ గారికి, అదే విధంగా ముఖ్య అతిథి మా అక్క తోడుండి నిన్ను గెలిపించే బాధ్యత నేను తీసుకొని సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తా తమ్ముడు, నిన్ను ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నీ ఎంబడుండి నడిపించి గెలిపిస్తా అని చెప్పి మా అక్క నాకు మాట ఇచ్చింది. మాట ఇచ్చినప్పటి పొద్దున లేచి 7 గంటల నుంచి ఇప్పటి వరకు రాత్రి 10 గంటల వరకు కూడా ప్రచారంలో ముందుండి నడిపిస్తున్నాం. మా అక్కకు పాదాభివందనాలు. అదేవిధంగా మా అన్న హనుమంతుడు అంటే తెలుసు కదా, సంజీవని పర్వతం ఎత్తుకొని ఎట్లయితే తీసుకొని వస్తాడు హనుమంతుడు, అట్లా ఈ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఈ మెదక్ గడ్డల ఈ జెండా ఎగరేయడానికి హనుమంతుడిలాగా మన ముందుండి నడిపించే మా మైనంపల్లి హనుమంతారావు గారికి, అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి బిడ్డకు, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించింది, ఒక ముద్రాజ్ బిడ్డకు అవకాశం కలిగించింది. ఈ ముద్రాజ్ బిడ్డకు తోడుగా అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలకు మేలు చేసే పార్టీ. ఎందుకంటే మీరు చూడొచ్చు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో కూడా అన్ని వర్గాలకు మేలు జరగాలని బీసీ కులగణన తీర్మానం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని, ప్రజా పార్టీ అని తెలిసి అనుకోవాలి. బీసీ కులగణన చేస్తుందా లేదా, తీర్మానం చేసినవా లేవా మొన్న అసెంబ్లీలో? అదేవిధంగా 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు నెరవేరుస్తున్నావా లేదా? అక్కలారా చెల్లెలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఇంటి నుంచి మనం ఆడబిడ్డలం బస్సు ప్రయాణం చేస్తుంటే ఇక్కడ పక్కన ఉన్న కొమరేలికి పోతుంటే ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నావా లేదా? చేస్తున్నాలేదక్క, బస్ టికెట్ తీసుకుంటారా మీరేమన్నా? మరి ఉచితంగా ప్రయాణం చేస్తుండగా మన ప్రభుత్వం ఇస్తుంది కదా. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటుకు నెలకు 500 నుంచి 600 నుంచి ఖర్చు అవుతుంది. ఆ కరెంటు 0 బిల్లు మన ప్రభుత్వం కడుతుందా లేదా? అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు రైతు బీమా ఇస్తుందా లేదా? ఇన్ని ఇస్తుంది, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా 3500 ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ కోడ్ అయినాక అందరం నాయకులం కౌన్సిలర్లం అందరం కూడా కూర్చొని అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. గతంలో కూడా చూసుకోండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటారు ఇక్కడ ఉన్న నాయకుడు హరీష్రావు అంటుంటాడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఎవరి వీరులందు అలా ఘోష చూడలేక, తెలంగాణ ప్రజల ఘోష చూడలేక తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే కదా మీ మామకు పదవి వచ్చింది, నీకు మంత్రి వచ్చింది, నీ బొమ్మర్దికి వచ్చింది, ఎవరికో ఏడంగా వచ్చింది, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే కదా వచ్చింది. అంతకుముందు గతంలో చూడండి, ఇందిరాగాంధీ ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు మన భూములు ఇచ్చిందా లేదా? ఊళ్ళ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చిందా ఇలా లావణ పడ్డ భూములు ఇచ్చిందా లేదా? మరి ఈయన చేసిండదా, ఈయన చేసిండేనా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఒక కలెక్టర్ గుండి ఈడ మల్లన్న సాగర్, అదే కొండ పోచమ్మ రంగనాయక సాగర్ లో రైతులను కలకలతోటి వాళ్ళ కన్నీళ్లతోటి ప్రాజెక్టులు కట్టి వాళ్ళ భూములు గుంజుకొని రోడ్డు మీద నిలబెట్టిన అభ్యర్థికి టికెట్ ఇచ్చిరన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండు కదా, బీఆర్ఎస్ పార్టీలో నాయకులు లేరా? ఈ పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలే లేరా? ఉద్యమకారులే లేరా? ఒక కలెక్టర్ కు ఎమ్మెల్సీ ఉన్నవారికి మళ్ళీ తీసుకొచ్చి ఎంపీ పదవిస్తారు. ఈ జిల్లాలో ఎవరు లేరా? ఉద్యమకారులు లేరా? ఒక్కసారి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ కార్యకర్తలారా. ఉన్నోనికే పెట్టేది పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి నుంచి పెట్టి ఒక పంచాయతీ నుంచి పార్లమెంట్ తీసుకోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా మీ అందరికి. ఈరోజు దేశంలో కూడా ఈడ రాష్ట్రంలో కులగణన ఎట్లయితే చేసామో దేశంలో కూడా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తుండడు, అన్ని రిజర్వేషన్లు ఉండడానికి జనగణన సమానత్వం ఉండాలని అందరికీ కూడా కులగణన చేస్తా అని చెప్తుండడు. దేశంలో మనం ఇన్ని రెండు సార్లు నుంచి 10 ఏళ్ల నుంచి బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, ప్రెస్ మిత్రులారా అధికారంలో ఉంది కదా. మరి ఎప్పుడన్నా ఈ 10 ఏళ్లన్నా ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చిరా అన్న? ఒక్కరికైనా 10 ఏళ్ల రేషన్ కార్డులు ఇచ్చిరా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ 6 గ్యారెంటీలకు రుచి గ్రామ సభలు పెట్టి మున్సిపాలిటీ సభలు పెట్టి ఒక ఫామ్ ఇచ్చి 6 గ్యారెంటీలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోమన్నది, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు చేసుకోమన్నది, గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళకు గ్యాస్ సిలిండర్ చేసుకోమన్నది. ఇవన్నీ చిత్తశుద్ధి ఉంది ప్రజల పట్ల, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు రేవంత్ అన్న సీఎం ఉన్నాడు కాబట్టి, ప్రజల పక్షంలో ఉన్న కాబట్టి
ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఉన్నాడు కాబట్టే కదా ఈరోజు మీ గురించి ఆలోచించే నాయకుడు రేవంత్ అన్న నన్ను దీవించి నాకు టికెట్ ఇచ్చి ఈ మెదక్గడ్డ నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు. మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయండి, ఓటు వేస్తే చేతి గుర్తుకు వేస్తే రేవంత్ రెడ్డి అన్నకి వేసినట్టు, ఇందిరమ్మకి వేసినట్టు ఈ బిడ్డకు. ఎందుకంటే ఆ రోజు కూడా ఇందిరాగాంధీ ఇక్కడ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆమెను ప్రజల మధ్యలోనే బుల్లెట్ల తోటి కాల్చి 46 బుల్లెట్ల తోటి కాల్చి చనిపోయిండ్రు. కానీ ఆమె ఎన్ని త్యాగాలు చేసిందన్నా, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని త్యాగాలు చేసింది, ఈ నాయకులు చేస్తారు త్యాగాలు చేసిందంటే మేమంటారు పెట్రోల్ పార్టీలు పట్టుకుంటారు అగ్గి పెట్టి ఉండదు ఉంటుందా. మరి త్యాగాలు చేసిన పార్టీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ, మన గురించి ఆలోచించే పార్టీ, మన ప్రజల గురించి పేదల పక్షం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇంకొక పార్టీ చెప్తుంది మతం గురించే చెప్తుంది, కానీ మా కాంగ్రెస్ పార్టీ మతం కాదు, సమానత్వం కలవాలంటుంది, సమానత్వం చూడాలంటుంది, రామ్ రహీమ్ రాబర్ట్ అందరినీ సమానంగా చూడాలనుకునేది పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక మతం గురించి చూసే పార్టీ కాదు. మేము గర్వంగా చెప్పుకుంటాం కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఎస్ మేము ఇండియా అని చెప్తాం, మా భారతదేశంలో అంటాం భారతీయులు అని చెప్తాం. మా పార్టీ ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక్కసారి ఆలోచన చేయండి, మనకు సమానత్వం కావాల్సిన పార్టీకి వేయాలే ఓటదు. ఒక్కసారి మన భవిష్యత్తు మనం ఆలోచన చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను దీవించి మీకు సేవ చేసే భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే.